కుబేరుడి యొక్క కుమారులు నలకోవర మణిగ్రీవులకి శాపం ఇచ్చేటప్పుడు నారద మహర్షి అంటారు, కలవారి శుతులమనుచును కలకంటుల తోడకూడి కానరు పరులన్, కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళకి డబ్బున్న వాళ్ళు అవడం వల్ల అహంకారం తలకెక్కింది, వీళ్ళ ఐశ్వర్యం తీసేసి మద్ది చెట్లయి పడిపోతే వీళ్ళకి తెలిసి వస్తుంది అనుకున్నాడు. కాదు కాదు, కొంతమందిని చూడండి, ఐశ్వర్యం ఉంటుంది కానీ ఎంత వినయంగా ఉంటారు, ఆ ఐశ్వర్యం వాళ్ళని పాడు చేయదు. పరమ వినయంగా ఉండడానికి కారణమవుతుంది అంటే ఏమిటంటే, లక్ష్మి స్థిర నివాసమై ఉన్నది, అది వెళ్ళిపోయే లక్ష్మి కాదు, ఉండే లక్ష్మి, అది వాళ్ళని పాడు చేయలేదు, వాళ్ళని అలాగే నిలబెట్టింది, అది భగవద్విభూతి. కాబట్టి అమ్మా, నాకు కేవలం నేను అనుభవించడం కాదు, ఏదో ఇవాళ అనుభవించి రేపు శరీరం వెళ్ళిపోవడం కాదు, దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. దీర్ఘాయుర్ధాయం లేదనుకోండి, దీర్ఘాయుర్ధాయం లేకపోతే ఎన్ని ఉంటే మాత్రం ఏమిటి సుఖం, దీర్ఘాయుర్ధాయం ఉండాలి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, చిరంజీవన్నే వక్షపిత పశు పాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. అమ్మవారిని స్తోత్రం చేసిన వాడికి, అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నవాడికి అమ్మవారి ఇచ్చేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుంది. ఆయుర్దాయం ఉంది, మంచాన పడున్నాడు, ఉపయోగమా? కాదు. ఆయువుకి పక్కన ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యముతో కూడినటువంటి ఆయువు వలన పుణ్యకర్మ చేయడానికి అవకాశం కలుగుతుంది, ఇది లక్ష్మి. ఇక ద్రాపీ అంధ సస్పతే దరిద్రం నీలలోహిత అని అడుగుతారు యజుర్వేదంలో. అమ్మా, నాకు కేవలముగా ఈ శరీరం ఉండడం, శరీరము దీర్ఘాయుష్మంతంగా ఉండడం కాదు, ఇది ఆరోగ్యంతో ఉండాలి, దీంతో మంచి మంచి పనులు చేసుకోవడానికి అవకాశం కలగాలి. ఇది ఒక్క గంట తాళలేదు, అన్నం పెట్టకపోతే ఒక్క గంట ఆలస్యమైందనుకోండి పడిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి, ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఇంకెందుకు, ఏం చేస్తాడు పాపం దాంతో. ఆరోగ్యంతో ఉండి ఏ ఆటు పోటు తట్టుకొని నిలబడి ఈశ్వరుడి యొక్క సేవ చెయ్యగలిగినటువంటి స్థితి నాకు కావాలి, అది నాకు ఇయ్యి. కేవలం నేనొక్కడిని అనుభవించడం కాదు, నేను మనసుతో అనుభవించే సుఖాలు కావాలి. ఏమిటవి? ఇదే పుత్ర పౌత్ర ధనం ధాన్యం. నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి, అడిగారు వేదంలో, శ్రీ సూక్తంలో అడిగారు, అమ్మా నాకు ఇవన్నీ కావాలి, ఇవన్నీ నాకు ఇయ్యి. ఇవన్నీ నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం వై సన్నిధత్స్వ యాసా పద్మాసనస్తా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి. ఎందుకు ఆవిడ నడుముని వర్ణించడం? ఎందుకు విపుల కటితటీ? ఆమె కూర్చున్నప్పుడు ఆమె నడుము సన్నగా ఉందని వర్ణించడం ఏమిటి దాని అర్థం? అంటే గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ లేదు, ఈ జన్మలలో సుఖాలు అనుభవించడానికి ఐశ్వర్యం లేదు, లోపల కోరికుంది, బయట సంపత్తి లేదు, ఒకవేళ సంపత్తి ఉన్నా అనుభవించడానికి అవకాశం లేదు, దేహారోగ్యం లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఆవిడ్ని అడగాలి. మరి ఆవిడ చేసిన పుణ్యకర్మ లేదు కదా, నీకు ఎలా ఇస్తాను అందనుకోండి, కర్మ గొప్పదా ఆవిడ గొప్పదా? కర్మే గొప్పది, చేసిన కర్మకే ఫలితాన్ని ఇవ్వాలి అంటే అప్పుడు భగవతి యొక్క గొప్పతనం ఎక్కడుంది? ఇంకా కర్మ ఫలితాన్ని ఇవ్వకుండా ఆపి ఉత్తమ ఫలితాలను ఇవ్వగలిగినటువంటి శక్తి అమ్మవారిది, ఆవిడ ఇవ్వగలదు, అప్పుడే ఆవిడ మహారాజ్ఞి, ఆవిడకన్నా కర్మ చిన్నదై ఉంటుంది. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపద అంటే మనకి తెలియదు, తెలియకుండా వచ్చేస్తుంటుంది, వచ్చేస్తున్న ఆపదని తొలగించి ఆపద స్థానంలో మనకి సంపదని ఇవ్వాలి. ఎవరు ఇవ్వగలడు? ఆపద దేనివల్ల వస్తుంది? గతంలో చేసుకున్నటువంటి పాపం వల్ల వస్తుంది. ఆ పాపం ఏం చేశాను నాకు తెలియదు, కానీ వచ్చేస్తోంది ఆ పాపానికి ఫలితం. ఇప్పుడు వీడు భక్తితో బతుకుతున్నాడు, వీడిని బాధ పెడితే ఏడుస్తాడు, ఏడవడం నా వంక తిరిగి ఏడుస్తాడు, ఈశ్వరా నన్ను ఎందుకయ్యా ఇంత ఇబ్బంది పెట్టావు, నేను గతంలో పాపం చేస్తే క్షమించరాదా తండ్రి, నన్ను ఇంత బాధ పెట్టాలా అని అడుగుతాడు. నేను తప్పులు చేశానని ఒప్పుకున్నాడు, అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి తెల్లవారు లేస్తే చెప్తున్నాడు. ఇన్ని చెప్తున్నా కూడా నేను వాడిని బాధ పెడితే వాడు నన్ను ఉద్దేశించి ఏడిస్తే ఏమన్నా? ఆయన అలా అనుకోవడం ఆయన యొక్క దయ. అందుకే సనాతన ధర్మానికి ప్రాణం ఎక్కడుంది అంటే ఈశ్వర కారుణ్యమునందు ఉన్నది. ఈశ్వరుడు కరుణామూర్తి కాడనుకోండి, ఆయన ఎందు దయ లేదనుకోండి, ఉత్తర క్షణంలో కర్మ గొప్పదైపోతుంది. నేను అలా దయ వహించను, ఏం ఎవడ చేయమన్నాండి నిన్ను గత జన్మల్లో అనుభవించు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఒక పట్టాన లొంగడు, ఏమీ ఇవ్వడు,
ఏమీ ఇవ్వనటువంటి వాడు ఈశ్వరుడైపోతే ఆయన ఎంత సమర్థుడైతే మాత్రం మనకేమిటి ఉపయోగం? శిష్యుడు ఇంతకుముందు ఏదో తెలియదు, ఏవో తప్పులు చేశాడు. అయ్యా మీ మాటలు విన్నానండి, నా మనసు మార్చుకున్నాను, పూర్వంలా నేను బ్రతకాలనుకోవట్లేదు, నేను ఇప్పుడు సక్రమంగా బ్రతకాలనుకున్నాను, నన్ను ఎలా బ్రతకమంటారు అని అడిగాడు. ఏం చేశావు గతంలో, నీకెందుకు ఆ విషయాలు? వాడు మారానని చెప్తున్నాడు. నీ గతం నాకెందుకయా? ఇప్పుడు నువ్వు ఈశ్వరాభిముఖ్యం పొందావు, శ్రీరామనామం రాయి రోజు, అదే నిన్ను రక్షిస్తుంది, ఒక్క మంచి మాట చెప్పు. శిష్యుడి గతం గురించి ఆలోచన చేసి ఎంతసేపు శిష్యుడు ఉద్ధరింపబడడానికి అవకాశం లేదని మాట్లాడిన గురువు వలన ప్రయోజనం ఉండదు. ఈశ్వరుడు వచ్చేవాళ్ళందరూ కర్మలు చేసేవి చేసేసి నాకు సుఖాలే కావాలన్నారండి అంటే ఆయన వల్ల ఉపయోగం ఏమిటి? అప్పుడు కర్మ గొప్పదవుతుంది కాదు. ఆయనకేముంటుందో తెలుసా? కారుణ్యం ఉంటుంది. అంతటి కరుణామూర్తి, అంతటి దయ కలిగిన వాడు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి అంటే అసలు ఏమీ అడక్కన్నారు. అసలు నువ్వేం అడక్కు, నీకేం తెలుసు అని అడుగుతావు? ఏ పాపం తరువుకు వస్తోందో తెలుసా? ఏ పుణ్యం తరువుకు వస్తోందో తెలుసా? ఏమీ అడక్కు. మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. పోని కాదా, ఏదో త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే, నా బంధువు నువ్వే, నా స్నేహితుడు నువ్వే, నా డబ్బు నువ్వే, నా సమస్తం నువ్వే అని చెప్పి వెళ్ళిపో. నమ్మకంతో చెప్పు, నోటితో చెప్పకు. నువ్వు అలా చెప్పు, ఆయన ఉన్నాడని నమ్ము. ఉన్నాడని నమ్మి ఆమె పద్మమునందున్నది సమస్త సుఖములకు వికసనమునకు నీ సమస్త ఇంద్రియములు పనిచేయడానికి ఆవిడ హేతువై ఉన్నది అని నువ్వు నమ్మి, ఆమె అన్ని అధికారములు పొంది ఉన్నది అని నమ్మి ఒక్క నమస్కారం చెయ్యగలిగితే చాలు. ఆవిడ అనుగ్రహిస్తుంది, అనుగ్రహించి ఇవ్వగలదు. ఇంతకుముందు ఏది లేక బాధపడుతున్నావో అది ఇప్పుడు నీకు ఆ బాధ తీసేసి ఇవ్వాలి అని ఆవిడ అనుకుంటే వెంటనే ఇచ్చేస్తుంది. ఆవిడ అలా అనుకోవడానికి మార్గం ఆవిడ్ని సేవించడమే. ఆవిడ్ని సేవించడం, అందుకే సేవించుట అన్న మాటలో ప్రార్థన. ఆవిడ్ని సేవించడము అంటే ఒక్కొక్కడు కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో ఆ తల్లి యొక్క వైభవాన్ని చదువుకుని ఒక్క శ్రీ సూక్తం చాలదండి. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం శ్రీ సూక్తం జపేచ్ఛదా. ఒక్క మంత్రం చాలు శ్రీ సూక్తంలోంచి. అది పరమ సంతోషంతో ధ్యానం చేసుకుంటూ దాన్ని స్వరంతో లోపల ధ్యానం చేశాడు అనుకోండి. అందుకే అంటారు శ్రీ సూక్తం 15 శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు. అది ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ. ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం. అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి, అందుకంటారు శంకరులు సకృణత్వానత్వా, నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం చాలు. ఆవిడ ఉన్నది అని నమ్మి నువ్వు ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఆవిడ దయ, ఆయన దయ. ఆ కారుణ్యము ఈశ్వరుని యందు లేదనుకోండి, మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? అందుకే పూజయందు తప్ప పూజయందు ఉప్ప అది కాదు. లోపలి మనసుని చూసేవాడు ఎవరు అంటే ఆయన. లోపలి మనసుని చూసేది ఎవరు అంటే ఆ తల్లి. వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే, నన్ను నమ్ముకున్నాడే, ఒక్కసారి వేడుకుంటే చాలు కరుణాభరితుడు కనుక కోరిక తీరుస్తాడు. కరుణ లేదు, కర్మ గొప్పదై కూర్చుంటుంది, చేసిన పాపము చేత కోరికలు తీరం. అందుకొచ్చింది కనకధార. శంకరాచార్యుల వారు దానికి విరుగుడుగా లోకానికి కనకధారా స్తోత్రం ఇచ్చారు. అందుకే అంత అమ్మవారి కారుణ్యం అమ్మవారి చూపులు, అమ్మవారి కారుణ్యం అమ్మవారి చూపులు అవే వర్ణించారు దాని నిండా. అందుకే అమ్మవారి యొక్క ప్రథమ లక్షణం ఏమి అంటే లక్ష్మీదేవి యొక్క ప్రథమ లక్షణము కారుణ్యము. ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి. ఎన్ని దోషములు చేసినవాడు కానివ్వండి, ఒక్కసారి ఇలా అంటే చాలు, ఇత పూర్వం ఇలా అనలేదు, ఇన్ని జన్మలెత్తాను, ఈశ్వర త్రికరణ శుద్ధిగా ఇలా అన్నాను, ఇంకొకసారి అనను, అనడానికి నాకు శరీరం ఉండదు, ఇక్కడతో సరే అన్నాడు. ఒక్క నమస్కారం చాలు.
అయినప్పుడు సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రాముడు. అందుకే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని సమస్త భూతకోటిలో ఎవరన్నా సరే నేను అనుగ్రహిస్తాను. అందుకొచ్చింది లక్ష్మీ అష్టోత్తరంలో సర్వభూత హితేరతః అన్న నామం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.